సార్, మీ దగ్గరికి ఇప్పుడు ఎక్కువగా ఎలాంటి కేసెస్ వస్తున్నాయి? సో ఈ ఫేక్ న్యూస్కి సంబంధించి సో వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడుతున్నాయి అంటారు? ఫేక్ న్యూస్కి సంబంధించి వాస్తవానికి ఒక డాక్టర్కే ప్లస్ ఒక జర్నలిస్ట్కి మధ్య జరిగిన ఆడియో అని చెప్పేసి జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ వెలుగులోకి వచ్చింది. సో ఆడియో చాలా భయంకరంగా ఉంది, అంటే ఈ పర్టికులర్ డిసీజ్కి సంబంధించి. సో ఇలాంటి వీడియోలు క్రియేట్ చేయబడిన వీడియోస్ చాలా వీడియోస్ కానీ ఆడియో టేప్స్ కానీ మనకు అందుబాటులోకి వస్తాయి. వాటి గురించి వెంటనే యాక్షన్ తీసుకోవడం, ఎవరైతే అలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో సో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసేసి అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ కంటెంట్ క్రియేట్ చేస్తే మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు, జస్ట్ ఏదో సరదాగా చేస్తాం అన్నట్లు అనుకుంటున్నారు. చాలా రకాల సందర్భాల్లో ఫేస్బుక్ లాంటివి, టిక్టాక్కి మేము రాసినా కూడా వెంటనే అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరు అప్లోడ్ చేస్తున్నారు, వాళ్ళ ఐపీ అడ్రస్ ఏంటి, రిమైనింగ్ డీటెయిల్స్ అంతా కూడా పట్టుకోవటానికి 12 అవర్స్ నుంచి 24 అవర్స్కి మధ్య సరిపోతుంది. సో వెంటనే మిమ్మల్ని ఐడెంటిఫై చేసే మెకానిజం అనేది ఉంది. ఒకవేళ మీరు ప్రాక్సీస్ వాడి ఇండియాలో ఉండి కూడా యుఎస్లో ఉన్నట్లు చూపించడానికి ట్రై చేసినా కూడా ఇక్కడ ఉండే టెక్నాలజీలో రివర్స్ ప్రాక్సీని యూజ్ చేసి, డిఎన్ఎస్ లీక్ అనే కొన్ని టెక్నిక్స్ని యూజ్ చేసి మీరు నిజంగానే ఇండియాలోనే అమీర్పేటలోనో జూబ్లీహిల్స్లోనో ఒక చోట పక్క ఉన్నారన్న విషయాన్ని ఐడెంటిఫై చేసే విధంగా టెక్నిక్స్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర. కాబట్టి ఇంటెన్షనల్గా ఎవరన్నా ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తుంటే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే కనుక మీ భవిష్యత్తే ఇబ్బంది పడే